దేవుళ్ళకేం మొక్కుతారులా? దేవుడా దేవుడా, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంటే అందరికంటే జరంత ఎక్కువ నేను మంచిగా ఉండాలి. ఇగో కల్తీ బిజినెస్లో కలిసేస్తే నీకు ఓ కిరీటం చేపిస్తా స్వామి. స్వామి, నాకు అమెరికాలో కొలు వస్తే ఫస్ట్ డాలర్ నీ ఉండిలోనే వేస్తా. దేవుడా దేవుడా, రాక రాక ఒక కాంట్రాక్ట్ వచ్చింది, అందులో ఓ 4 రూపాయలు మిగిలేటట్టు చూస్తావంటే రూపాయి ఎత్తు నీకే ఇస్తా స్వామి అని మొక్కేటోళ్ళు కూడా ఉంటారు. లో మన మనసులో ఏది కోరుకున్నా మనోవాంచ ఫలసిద్ధిరస్తు అని అయ్యవార్లు దీవెనార్తాలు పెడుతుంటారు. అయితే ఒక కాడ పెద్ద పూజ జరిగింది, మనం అడుకోకున్నా మన మనసులో ఏముందో దానికోసం పూజలు చేసిరు అయ్యవార్లు. అవునా, నా మనసులో ఏముందో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా అని పరిశాన్ కాకుండ్రి, వాళ్ళకు మనకు అందరికి అకౌంట్లు ఉన్నాయి కదా. చిలుకూరు బాలాజీ గుడిలా రుణ విమోచన నృసింహ పారాయణం చేసిర్రు. అయ్యవార్లు మంత్రాలు చదువుతాంటే భక్తులంతా భగవంతుని తలుచుకున్నారు. ఇది అత్యంత విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు పబ్లిక్ వచ్చినాక కష్టకాలం ఏంటిదంటే, బ్యాంకుల్లో మనం దాచిపెట్టిన డబ్బు సురక్షితంగా ఉందా లేదా అనే భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. కొన్ని పందికొక్కులు దాంట్లో దూరి బ్యాంకింగ్ వ్యవస్థలో రాజకీయ జోక్యం, ప్రభుత్వ జోక్యాన్ని ఆసరాగా చేసుకుని ఆ బ్యాంకు వ్యవస్థని నాశనం చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి గదన్నట్టు అసలు ముచ్చట, ఈ నడుమ బ్యాంకులను దోషిన దొంగలు ఎక్కువైతురు కదా. ఒక్కొక్క మూత వరి 1000 కోట్లు ఎగ్గొట్టవట్రి. గరీబోళ్ళు బ్యాంకులు దాచుకున్న పైకం భద్రంగా ఉండాలి. మళ్ళొకడు బ్యాంకులను ముంచకుంటా చూడు స్వామి అని బాలాజీ కప్ప చెప్పిర్రు బ్యాంకులను కాపాడే బరువు. పబ్లిక్ మీద అయ్యవార్లకున్నంత శ్రద్ధలా ఆరో వంతు బ్యాంకులకున్నా ఇన్ని మోసాలు జరగకపోవునేమో. భక్తులను బయట దేశాలకు ఎగిరిపోయేందుకు వీసాలు ఇప్పించే దేవుడు బ్యాంకు మోసాలు జరగకుండా ఎంతవరకు కాపాడతాడు చూడాలి.